పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. మిథున్ రెడ్డి కారుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులో తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఉన్న మిథున్ రెడ్డి పొంగనూరు విడిచి వెళ్లేదే లేదంటున్నారు. తక్షణం పొంగనూరు నుంచి వెళ్లిపోవాలని మిథున్ రెడ్డిని పోలీసులు కోరారు. అయితే తాను వెళ్లేదే లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పొంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసుపట్లాక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పొంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పొంగనూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా ఇకితంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. సో పొంగనూరులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేనాని పొంగనూరులో ఒక రకమైన హైటెన్షన్ వాతావరణం ఇంకా కూడా కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ వాతావరణం ఇప్పటికి కూడా ఏమాత్రం చల్లారలేదు. తాజాగా అందుతున్న సమాచారం అంటే కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన వాహనాన్ని, ఏదైతే కారు ఉందో ఆ వాహనాన్ని కొద్దిసేపటి క్రితమే కొంతమంది అల్లరి మూకలు పూర్తిగా కాల్చి వేశారు. పూర్తిగా కారు అగ్నికి ఆహుతి అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా కాసేపు ముందే ఏదైతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా మీడియాతో మంచి సో మనం ఆయన చెప్పిన మాట కూడా వినడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ కార్యకర్తలను పరామర్శించేందుకు ఇక్కడ సందర్శించి తాను వచ్చాను, కానీ తాను ఇక్కడ అడుగు పెట్టేది లేదు, అవకాశం లేదంటూ ఈ స్థాయిలో తానున్న మాజీ ఎంపీ ఇంటిపై దాడికి దిగడం, మారణాదాయాలతో కత్తులతో వచ్చి దాడి చేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా అధికారం శాశ్వతం కాదు, ఇట్లాంటి చర్యలే తర్వాత మళ్ళీ కూడా రిపీట్ అవుతుందంటూ కూడా ఆయన ఘాటుగానే మిథున్ రెడ్డి రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరోవైపు మొత్తం పొంగనూరు అంతా కూడా ఒకరకమైన హై టెన్షన్ వాతావరణం ఉంది. భారీగా పోలీస్ బలగాలను పొంగనూరుకు మోహరించున్నారు. మీడియా కూడా పొంగనూరులో అడుగు పెట్టలేని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. చాలామంది మీడియా మిత్రులు కూడా స్వల్పంగా రాళ్ల గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రాళ్ల దాడి, కోడిగుట్లతో దాడి ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపు మిథున్ రెడ్డి మాత్రం అంటే పోలీసులు గత 2 గంటలుగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు వెంటనే పొంగనూరు నుంచి వదిలి వెళ్ళిపోవాలి, పరిస్థితిని అదుపులోకి రావాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. కానీ మిథున్ రెడ్డి మాత్రం ఒక లోకల్ ఎంపీగా తాను పొంగనూరులో ఉండే అర్హత ఉంది, ఎందుకు వెళ్ళాలంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది. రెడ్డప్ప కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. తాను తిరిగి ఎంపీ తాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి మదనపల్లికి వెళ్ళిపోతున్న క్రమంలో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దాడికి జరిపారు. ఇక్కడి నుంచి బయటికి పోలేని పరిస్థితి నేపథ్యంలో ఇక్కడే ఆగిపోయావు, ఇదేం పద్ధతి అంటూ కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తంగా పొంగనూరులో ఎటు చూసినా అలా గొడవలు జరుగుతున్న సమాచారం ఉంది. ఎవరైతే అంటే ఎంపీ మిథున్ రెడ్డి తాను ఒక్కడే రాకుండా చాలామంది వైసీపీ కార్యకర్తలను తిరుపతి నుంచి, సదుం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు, అందువల్లనే గొడవ జరుగుతుందంటూ కూడా స్థానిక టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటనంగా పట్టణ ప్రధాన వీధుల్లో సాధారణ పౌరులను కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో వచ్చారు, మీరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి, మీ ఆధార్ కార్డు చూపించమంటూ కూడా ఇలా ప్రతి ఒక్కరిని అడిగి బయట వ్యక్తులైతే వారిపైన దాడి చేసి బయటికి పంపించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. మొత్తంగా పొంగనూరులో ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.
మనకు తెలుసు గడిచిన ఫలితాలు వచ్చిన తర్వాత మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు ఎన్నికయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగూరు ఎమ్మెల్యేగా, అట్లాగే ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథిరెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యేగా, అట్లాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ముగ్గురు గెలిచారు. కానీ ముగ్గురు కూడా కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటి వరకు కూడా పొంగూరుకి వెళ్ళలేదు, అట్లాగే తంబళ్ళపల్లికి సంబంధించి ఆయన సోదరుడు వెళ్ళలేదు. మొత్తంగా మిథున్ రెడ్డి ఇవాళ రావడంతో ఈ స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. అలాగే మురళి, కార్యకర్తల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే కార్యకర్తలు ఏమాత్రం సముదాయించినా ఆగే పరిస్థితి కనపడడం లేదు. ఒక దశలో పోలీసులు ఇక ఏమీ పాలు పోలేని పరిస్థితుల్లో గాల్లో 2 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఒకసారిగా ఎంపీ ఏదైతే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి టీడీపీ శ్రేణులు దూసుకొచ్చే ప్రయత్నంలో ఒక దశలో మిథున్ రెడ్డి గన్మ్యాన్ కూడా తన గన్ బయటకు తీసి, అంటే మిథున్ రెడ్డిని రక్షణ కోసం గన్మ్యాన్ గన్ బయటకు తీశారు. బట్ ఆయన కాల్పులు జరపలేదని సమాచారం ఉంది. గన్ మాత్రం బయటకు తీసి అల్లరి మూకల్ని అట్నుంచి తరిమే ప్రయత్నం మిథున్ రెడ్డి గన్మ్యాన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు, అట్లాగే రెడ్డప్ప ఉన్నారు, కొంతమంది దగ్గర వైసీపీ శ్రేణులు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. వారి రోజులు కూడా ఇల్లు బయటకు పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ప్రత్యేక రక్షణ కల్పిస్తాము, ప్రత్యేకంగా పోలీసు వాహనాల్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి సేఫ్గా బయటకు తీసుకెళ్తాం, మీరు మదనపల్లి వెళ్ళొచ్చు, మరో ప్రాంతానికి వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, మీరు ఎటు వెళ్ళండి అటువైపు మేము తీసుకెళ్తాం, మీరు కంపల్సరిగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మాత్రం మిథున్ రెడ్డిని కోరుతున్నారు. మిథున్ రెడ్డి మాత్రం తెగేసి చెప్తున్నారు, ఫలితాలు వచ్చి ఒక నెల దాటిపోయింది, ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీలో మేము ఎందుకు అడుగు పెట్టడం అవకాశం లేదు చెప్పాలంటే కూడా పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేస్తున్నారు. మిథున్ రెడ్డి మనం మాట్లాడింది కూడా మనం చూసాం, మొత్తంగా అంటే చంద్రబాబు లోకేష్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మొత్తంగా ఒక పొంగునూరులో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఏకంగా మాజీ ఎంపీ రెడ్డప్ప కారును కూడా కాల్చివేయడం జరిగింది. అటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఇప్పుడు కూడా పొంగునూరులో కొనసాగుతూనే ఉంది. జానసిరాణి. అలాగే మురళి, ఇటు వైసీపీ కావచ్చు అటు టీడీపీ కావచ్చు, ఎవరైతే దాడికి పాల్పడుతున్నారో కార్యకర్తలు మాట ఎవరైతే వినట్లేదో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే పెద్ద సంఖ్యలో మాబ్ లాగా టీడీపీ శ్రేణులు ఇతర అంటే ఒక పొంగునూరు నుంచే కాకుండా పక్కన గ్రామాల నుంచి కూడా ఒక్కసారిగా పొంగునూరుకు చేరుకున్నారు. నిజానికి ఈ ఉదయం మిథున్ రెడ్డి పర్యటన కొంత రహస్యంగానే పొంగునూరు జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి కుటుంబీకులు ఎవరిని కూడా ముందస్తు సమాచారం లేకుండా మీరు నియోజకవర్గానికి రావద్దని జిల్లా ఎస్పీ స్థాయిలో ఇప్పటికే వారికి ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. కానీ ఇవాళ మిథున్ రెడ్డి మాత్రము అటువంటి సమాచారం ఏమి ఇవ్వకుండానే పొంగునూరుకు వచ్చినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. పోలీసులు ఆ స్థాయిలో కొంత ఆయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. ఈవెన్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మీరు వెళ్ళనంటూ భీష్మించి కూర్చోవడం కొంచెం సరికాదు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పే పరిస్థితుంది కాబట్టి అవసరమైతే బలవంతంగానే సరే మిథున్ రెడ్డిని పొంగునూరు నుంచి బయటకు తరలించే ప్రయత్నం పోలీసులు చేసే అవకాశం ఉంది. బాబు అలాగే పొప్పయ్య సరే.